నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ రాహుల్ వైఫ్ చిన్మయీ శ్రీపాద, అంటే తెలుగు ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఆల్ ఒక సూపర్ సింగర్గా తెలుసు, తను మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుసు. ఆ తర్వాత హీరో రాహుల్ భారీగా అందరికీ సుపరిచితరాలు. కెరీర్లో మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే, ఈవెన్ సింగర్ కార్తిక్ మీద చేసిన కామెంట్స్ కావచ్చు, అన్నపూర్ణమ్మ ఒక విషయంలో అంటే మహిళలకు సంబంధించి రోడ్ల మీద అర్ధరాత్రి అమ్మాయిలకి ఏం పనమ్మా అంటూ చేసిన కామెంట్స్కి సంబంధించి కావచ్చు, అనేక విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తన అంటే బాహటంగానే వాళ్ళు అనుకున్న దానికి ఇది కరెక్ట్ కాదు అంటూ ఎప్పుడు కాంట్రవర్షియల్గానే తను ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొన్ని విషయాలలో వాస్తవంగా తెలియజేసినా, అంటే ఆడపిల్లలు చున్నీ వేసుకొని బయటికి రావాలన్న విషయానికి సంబంధించి, అంటే చున్నీ ఆడపిల్లలు వేసుకోవాలని కాదు, మీ కళ్ళల్లో కామాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అంటూ చేసిన కామెంట్స్ కావచ్చు. అన్నపూర్ణమ్మ, మన సినీ యాక్టర్ సీనియర్ అన్నపూర్ణమ్మ ఒక ఇంటర్వ్యూలో ఆడపిల్లలకు అర్ధరాత్రి పని ఏంటమ్మా రోడ్ల మీద తిరగడం అన్న దానికి సంబంధించి, మీలాంటి ఒక నటి ఇలా అనడం కరెక్ట్ కాదు అంటూ ఆమె గురించి మాట్లాడడం కావచ్చు, ఇలా ఒకటేంటి అనేక అంశాలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు లేకపోతే ఎక్స్ వేదిక కావచ్చు ఎప్పటికప్పుడు ఓపెన్గానే అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇంకా సింగర్ కార్తిక్ విషయంలో అయితే, అంటే మీటు అక్కడ కూడా జరిగింది అన్న విషయం కావచ్చు, అంటే తను సింగర్స్ని తోటి సింగర్స్ని ఎలా హెరాస్ చేస్తాడంటూ అనేక విషయాలను తెరమీద తీసుకొచ్చినప్పుడు, మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అబ్బాయి కెరీర్ మీద కొట్టడం ఏంటంటే ఉన్నది చెప్పాను నేను. దానికి మీరు కెరీర్ కొట్టడం ఏంటి, నేను యాజ్ ఎ సింగర్ని నా తోటి సింగర్స్ నాతో పంచుకున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పకపోతే, అంటే దేనికి ఎప్పుడు భయపడకుండా ఎప్పుడు తన మనసులో ఏదున్నా దాంట్లో ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడంలో చిన్మయ శ్రీపాద ముందుంటారన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ఎందుకు ఆ గురించి మాట్లాడుతున్నాము అని అంటే, ప్రజెంట్ అంటే రీసెంట్గా వాళ్ళ ట్విన్స్కి జన్మ, రీసెంట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది అనుకుంటాను, ట్విన్స్కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఒక పాప ఒక బాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే చిన్మయ హస్బెండ్ రాహుల్ తన పాపను టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే తన పాపను ముద్దాడాలి ఎత్తుకోవాలని వెళ్ళినప్పుడు చిన్మయి రాహుల్ని ఆపేసిందంట. ఏంటి, తన తండ్రి వెళ్ళి పాపను ముద్దాడితే ఆపడం ఏంటి, ఆమెకి ఇంత పిచ్చ అన్న థాట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉండొచ్చు. బట్ అక్కడ ఆమె రైజ్ చేసిన పాయింట్ అంటే రెండు రకాలుగా అర్థం చేసుకుంటే దాంట్లో నిగూఢమైన మెసేజ్ ఉంది మనకి. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఇంట్లో వాళ్ళకి కొన్ని మనం చెప్పాలి అన్న ఒక అర్థము, దాంతోపాటు అన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించి ఇంట్లో వాళ్ళకు కూడా దాన్ని అప్లై చేయడము కరెక్ట్ కాదనేది ఇంకో అర్థం. అంటే తను టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు పాప పర్మిషన్ లేకుండా, పాప అనుమతి లేకుండా, పాపను తండ్రే కావచ్చు, అన్నే కావచ్చు, తమ్ముడే కావచ్చు, ఎవరైనా సరే మగవాళ్ళు టచ్ చేయకూడదు. బుగ్గలు నిమరడం కావచ్చు, ముద్దాడడం కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలే అయినా సరే ఎవరైనా సరే వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అన్న ఒక మెసేజ్ చిన్మయి శ్రీపాద ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే రాహుల్ తను టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు తన మాట చెప్పిన తర్వాత తను ఒక అడుగు వెనక్కి తగ్గి, బేబీ పప్పా లవ్స్ ఎ లాట్ యూ బట్ మమ్మీ చెప్పిన దానికి నేను వెనక్కి వెళ్తున్నాను అని చెప్పేసి తన పాపను టచ్ చేయకుండా వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఈ విషయమే తన ఇన్స్టా వేదికగా ఎక్స్ వేదికగా ఈ అంశాన్ని ఇప్పుడు షేర్ చేసుకుంది. ఎందుకు అని అంటే చాలా రకాల ఇన్సిడెంట్ 4 ఏళ్ల పిల్ల మీద, 6 ఏళ్ల పాప మీద, అంటే 4 ఏళ్ల పాపకు శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయి, మన హైదరాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ అది మనందరికీ తెలిసిందే. పక్కింటి వాడు డాబా పైన పడుకున్న పిల్లను తీసుకెళ్ళి అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆ తర్వాత పాపను చంపేసి పూజ చేసిన సంఘటన మనం చూసాం. అలాంటివి సంఘటనలు కోకొల్లలు జరిగాయి. ఈవెన్ ఇంట్లో ఉండే సొంత తమ్ముడే, తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్, ఇంట్లో ఉండే సొంత తమ్ముడే అక్క మీద రేప్ చేసిన ఇన్సిడెంట్, ఆ తర్వాత అమ్మాయిని చంపేసిన విషయము, బయటికి వస్తే ఉన్న ఒకగానొక్క కొడుకు జైలుకి వెళ్తే కుటుంబానికి దిక్కు అంటే వారసుడు లేకుండా పోతాడు అంటూ ఆ శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేసి కేసును మభపెట్టే ప్రయత్నం చేశారు. అది 2 ఇయర్స్ తర్వాత ఆ విషయం బయటకు వచ్చింది, ఇంట్లో తమ్ముడే అక్క మీద అత్యాచారం చేశాడు అన్న విషయం. అంటే కుటుంబ పరువుల కోసము ఇలాంటివి దాస్తున్న విషయాలు అనేకం ఉన్నాయి
అన్నది ఇప్పుడు ఈ అంటే చిన్మయ శ్రీపాద రైస్ చేసిన పాయింట్తో ఇవన్నీ రావడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ముందు మనం అలవాటు చేయాలి. అంటే సమాజాన్ని వేలెత్తి చూపించే ముందు మన ఇంట్లో ఎలా ఉందనేది కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. మన ఇంట్లో మగవాళ్ళకు కూడా మనం ఏం నేర్పిస్తున్నాం అనే విషయాన్ని తెలియజెప్పాలి అన్న ఒక మెసేజ్ తన ఇంట్లో నుంచే ఇవ్వాలి అనే ఉద్దేశంతో చిన్మయి శ్రీపాద తన హస్బెండ్ పాపను ముట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆపడం జరిగింది. అదే ఇన్సిడెంట్ ని ఇన్స్టాలో షేర్ చేసుకుంది. ఎవరైనా సరే మగవాళ్ళు తండ్రి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పరాయి వాడి వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా టచ్ చేయడానికి వీలు లేదు. ఇది అలవాటు చేస్తేనే ఆడపిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది అన్న ఒక విషయాన్ని అయితే ఆవిడ తెలియజేసింది. అయితే దీంట్లో అంటే మంచిదే కదా, అది అలవాటు చేయడము మంచి పద్ధతే కదా. ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నప్పుడు బయట విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలని ఆ పిల్లలకు అర్థమవుతుంది కదా అన్న ఒక మంచి మెసేజ్ తీసుకొచ్చిన. బట్ ఏంటంటే మన వాళ్ళని మనం కించపరుచుకున్నట్టు ఉంటుంది కదా, ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్కి మన పిల్లల్ని టచ్ చేసి, అంటే తల్లిదండ్రుల్ని అంటే పుట్టిన బిడ్డ తల్లి స్పర్శను గుర్తిస్తుంది. మనం ఆ స్పర్శతోనే వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటాం. ఇతను తండ్రి, ఈమె తల్లి అనేసని వీళ్ళు అమ్మమ్మ అనేది వాళ్ళకి ఆ మాటలు తెలియవు. మనం చూపెట్టే స్పర్శ, మనం మాట్లాడే మాటలు, వాళ్ళ చెవులు కళ్ళు మన వైపు అటెన్షన్ని తీసుకొస్తాయి. అవునన్నా కాదన్నా, ఆ టచ్ తోటే పిల్లలకు మనకి మధ్య ఎఫెక్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్కి అంటే ఇంట్లో తండ్రి కూడా ముట్టుకోవద్దు అనేసి అని అంటే ప్రస్తుత సమాజంలో ఇవన్నీ నమ్మేటట్టుగా లేదు అనేది తను ఓవరాల్గా చెప్పాలనుకున్న ఒక మెసేజ్. కాకపోతే దీనివల్ల మనోభావాలు హట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తండ్రి కూడా పిల్లల్ని టచ్ చేయలేని పరిస్థితి ఉంటే అంటే మనము అంటే అంత ఆత్మన్యూన్యత భావంతో బ్రతుకుతున్నామా? మనం ఇంట్లో వాళ్ళకు చెప్పుకోలేమా? ఒక తండ్రి టచ్ చేయాలన్నా, అన్న చెల్లెల్ని టచ్ చేయాలన్నా, తమ్ముడు అక్కతో టచ్ చేయాలన్నా, అంటే ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్కి అన్నిటినీ ఆపాదించి ముడికట్టలేము కదా అన్నది కొంతమంది నెటిజన్స్ తెలియజేస్తున్న మెసేజ్ అన్నట్టు. మీరు చెప్పింది కరెక్టే అయ్యి ఉండొచ్చు, బట్ ఇది ఇంట్లో చిన్నపిల్లలకు కూడా తండ్రికి, తాతయ్యకి, తమ్ముడికి అప్లై చేయాలని అంటే కరెక్ట్ కాదు కదా. అది మనము ఇలానే కాకుండా ఇంకో రకంగా కూడా చెప్పి పెంచవచ్చు కదా. చిన్నతనంలో ఇంట్లో ఒక దగ్గర పెరిగిన వాళ్ళకి అలాంటి థాట్స్ అని అంటే అది చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసము అంటూ చాలా మంది అయితే కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అయితే తను చెప్పాలనుకున్నది అయితే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ నేపథ్యంలో ఆడపిల్ల పర్మిషన్ లేకుండా పుట్టిన పాప దగ్గర నుండి ముసలావిడ వరకు ఆడవాళ్ళ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదు అనేది నేను పెట్టుకున్న నియమం. అది నా ఇంట్లో నేను అప్లై చేస్తున్నాను. జరుగుతున్న ఇన్సిడెంట్ల నేపథ్యంలో ఆడపిల్లకు భద్రత కల్పించాలి అన్నది నేను నా ఇంట్లో నుంచే నేర్పించుకుంటూ వస్తున్నాను అంటూ చిన్మయి శ్రీపాద తెలియజేశారు. దీనికైతే చాలామంది ఆమెను అప్రిషియేట్ చేస్తున్నా, మరికొంతమంది ఇదైతే కరెక్ట్ కాదేమో, ఇంట్లో వాళ్ళని మళ్ళా మళ్ళా చూస్తూ ఉంటే వాళ్ళకి అంటే ఇంకా తెలియని గ్యాప్ పెరిగిపోతుంది. అది రేపటి రోజు అంటే మీ భర్త అర్థం చేసుకున్నాడు కాబట్టి అది ఓకే. అన్ని ఫ్యామిలీస్లలో ఇలా ఉండదు కదా. అంటే నువ్వేమనుకుంటున్నావు, నన్ను నా కూతురు నేను టచ్ చేస్తే ఇంకో రకంగా వెళ్తుంది, నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే నాకు వావి వరుసలు లేవా? నా కూతురు నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? నువ్వు అలా అంటే నేను అంటే ఇక్కడ రిసీవింగ్ అనేది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రిసీవింగ్ అనేది అంటే అఫ్ కోర్స్ మీకు మీ హస్బెండ్కి మధ్య ఉన్న బోర్డింగ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరిద్దరూ సమాజంలోనే ఉన్నారు, మంచి సెలబ్రిటీషిప్లో ఉన్నారు కాబట్టి అది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా మీరిద్దరు అనుకున్నా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, దాన్ని ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటారు అనేది ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ మెసేజ్ కన్నా రాంగ్ మెసేజే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది వాదన. దీన్ని చాలామంది తల్లులు వ్యతిరేకించారు, కొంతమంది మగవాళ్ళు వ్యతిరేకించారు. మీ ఆలోచన కరెక్టే కావచ్చు, ఇంప్లిమెంటేషన్ అనేది ఈ పరంగా అయితే కరెక్ట్ కాదు అన్న ఒక వాదన అయితే తెర మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ అంశము ఆ నోట ఈ నోట కొంచెం చక్కర్లు కొడుతూ ఉంది. చాలామంది దీన్ని అంటే పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అందరూ అయితే ఒక కంక్లూజన్ ఏంటంటే సమాజంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఆధారంగానే కదా, తన కూతురు విషయంలో తను జాగ్రత్త తీసుకుంది, దీంట్లో తప్పేముంది, కుదిరితే మీరు అది పాటించండి, నేర్పించండి మీ ఇంట్లో వాళ్ళకనేసి చెప్తుంది. వీలైతే పాటిద్దాం, లేకపోతే వదిలేద్దాం అంటూ కూడా
కొంతమంది సమాధానాలు తెలియజేస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.